నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆదాని మోడీ సంబంధాలను ప్రశ్నించినందుకే తమ నేత రాహుల్ గాంధీపై వేటు వేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక మండల శాఖ అధ్యక్షుడు బండెల రమణారెడ్డితో కలిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమ నేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అనర్హత వేటు వేసిందని దేశ ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుట్రకృత్యంగానే తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగానే ఆయన అనర్హుడుగా భావించబడ్డారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలో విమర్శించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రామారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు బీజేపీ అవలంబిస్తున్న నిరంకుశ పాలనా తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తులు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినందుకే అతనిపై వేటు వేశారని ప్రశ్నించే తత్వాన్ని భారతీయ జనతా పార్టీ అణచివేయాలన్న ధోరణితో ముందుకు వెళ్తుంది అని పేర్కొన్నారు. దీన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని వెంటనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వారితో పాటు తలగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నేతలు బోయిని ఎల్లే, శివటి బాబు, పెండ్యాల శ్రీనివాసరెడ్డి, దూస జనార్దన్, మండల శ్రీనివాస్, యువజన నేతలు నిమ్మ వినోద్ రెడ్డి, జాగిర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ ఎంపీ మరి రాహుల్ గాంధీ గారికి ఇట్లా అనర్హత వేటు వేసి తీయడం అనేది చాలా దురదృష్టకరం. పరిపాలన చేయడం ఒకటి, కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలిస్తుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ ఎందుకంటే పోయే కాలం వచ్చింది బీజేపీకి. ఎంత చాలా ఇప్పుడు చాలా సందర్భాలలో మీరు చూస్తున్నారు, మీ నిత్యావసరాలు కానీ ప్రతి ఒక్క దాని కానీ జిఎస్టీ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఉన్న సగం బీజేపీ నాయకులు వాళ్ళు చేసిన కొంతమందికి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఒక బిజినెస్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మరి ఈ ఒక 200-300 స్థానానికి ఉన్నోళ్లకు ఇవాళ ఇండియాలో ఫైనాన్స్గా ఒక దేశవ్యాప్తంగా వాళ్ళు నంబర్1కు ఎదిగారు. అదాని కానీ మరి నిరంతర్ మోదీ కానీ వీళ్ళందరు కలిసి ఈ ఏ విషయం చెప్పకుండా కూడా ఒక అవసరం లేని విషయాలతోటి ఇవాళ రాహుల్ గాంధీ మీద నింద చేసుకుంటూ రాహుల్ గాంధీ సత్యమే చెప్తుడు కాబట్టి అది వాళ్ళకి అర్థం కాక వాళ్ళకు నోర్చుకోలేక బీజేపీ చేస్తున్న అరాచక పరిపాలన కాబట్టి ఇది ఇటువంటిది చాలా రోజులు సాగది నడవది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖచ్చితంగా కట్టడి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వెంటాడి వీళ్లకు వెంటాడి ఒక్కొక్కళ్లకు వీళ్ళకు రాబోయే 2024లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇది వాళ్ళని తెచ్చిపోయిన విషయమే. దాని తర్వాత బిడ్డ మీ గతి కూడా జైళ్ల పాలు కాక మీకు తప్పది. ఖచ్చిత ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంత వీలై తొందరగా ఈ దీన్ని సవరించి మళ్ళా ఎంపీ అర్హత వేటును తీసేసి రాహుల్ గాంధీ గారికి లోక్సభలో మళ్ళా అడుగు పెట్టేదాకా ఈ పోరాటం ఆగది. మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూసుకుంటా ఒప్పుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. అవును, కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ టైంలో చేస్తున్న పోరాటం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ విషయాల మీద పోరాటం చేస్తున్నామో మీరు దయచేసి గమనించాలని కోరుతున్నాం. గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా దాదాపు 3500 కిలోమీటర్ పైసీలకు పాదయాత్ర చేసి వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రజల బాధలు తెలుసుకొని రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ అందరికీ నేనున్నా అని గరీబులందరితో కలిసి ముచ్చరించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ మోడీ ప్రభుత్వం రానున్న రోజుల్లో మనకు ఇబ్బందికరం అయ్యదని ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారిని ఏ విధంగానైనా తనను పొలిటికల్గా రాజకీయంగా తగ్గించాలన్న ఆలోచన దురుద్దేశంతో ఈరోజు పార్లమెంటులో అనర్హత వేటు వేయడం జరిగింది. దీన్ని మేము బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి కుటుంబమే ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. దివంగత ప్రధానమంత్రులైన ఇందిరాగాంధీ గారు
అలాగే వారి తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారు కూడా మన ప్రజల కోసమే ప్రాణాలు అర్పించారు తప్ప వాళ్ళ కుటుంబం కోసం ఏనాడు కూడా ఆస్తులు ఎనికేసుకున్నది లేదు. ఈరోజు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అదాని గారు కానీ రిలయన్స్కి సంబంధించిన ముఖేష్ అంబానీ కానీ కానీ 50-60 స్థానాలు ఉన్నోళ్ళు ప్రపంచంలోనే 10-15 స్థానాలకు వచ్చారు ఆర్థికంగా. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి నడ్డి విరిచే విధంగా అప్పుడు 2004 నుంచి 2014 దాకా సిలిండర్ ధర కేవలం 465 రూపాయలు ఉండే, ఈరోజు 1150 రూపాయలు చేసిరు. ఏది తీసుకున్నా కానీ ఇప్పుడు వీళ్ళు మధ్యతరగతి కానీ గరిబోళ్ళకు కానీ చేసింది ఏమీ లేదు నరేంద్ర మోడీ. కేవలం ఆదాని అంబానీల కోసం ఉన్నత వర్గాల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కావున రానున్న రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మేము ప్రజలను చైతన్యవంతులను చేసి తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాం, ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఏరేసే విధంగా మేము అందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమం వచ్చిన మండల కాంగ్రెస్ నాయకులకు అలాగే జిల్లా నుంచి వచ్చిన షేక్ గౌస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.